భయ్యా ఇప్పుడే చూసాను భయ్యా, కెప్టెన్ మిల్లర్ ధనుష్ ఇరగ తీసావయ్యా. నిజంగా సూపర్ రజనీకాంత్ గారి దగ్గర నుంచి వెనకాల నుంచి ఊడిపడినట్టు ఉన్నావయ్యా నువ్వు మాత్రం. ఇరగ తీసో సూపర్ పెర్ఫార్మెన్స్, మైండ్ బ్లోయింగ్ ఉంది తెలుసా, ప్రతి ఒక్క సీను అన్బిలీవబుల్ భయ్యా. ఇకపోతే ప్రియాంక మోహన, ప్రియా మోహన హీరోయిన్, నీ పేరు సరిగ్గా పడగడం రావట్లేదు కానీ ఇరగ తీసావయ్యమ్మా. నీకు మాత్రం సినిమాలో ఉన్న చోటు బంచిక్ బంచిక్లో సందీప్ కిసాన్, నువ్వు మామూలు కిసాన్ కాదమ్మా, మామూలు టేస్టీ కిసాన్ నువ్వు. అసలు సూపర్ ఉంది భయ్య సినిమా, ప్రతి ట్విస్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ మామూలుగా లేదు, రచ్చ రచ్చ అయిపోయింది థియేటర్లోనే. ఇకపోతే శివరాజ్ కుమార్, కన్నడ ఇండస్ట్రీ నుంచి షేకాడిచ్చే మీరు తమిళ ఫిలిం ఇండస్ట్రీ నుంచి కంప్లీట్ పాండియా స్టార్కి ఎదిగిపోయారు మీరు, ఏ మాత్రం అక్కడ తగ్గలేదు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, బీజన్ ఏ మాత్రం తగ్గలేదు భయ్య. దుమ్ము దులిపేశాడు ధనుష్, మరొకసారి బాక్స్ ఆఫీస్ రికార్డ్ బద్దలు లెంగాడు భయ్య. సినిమా సూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ అంతే. థ్యాంక్ యూ. నా ఇప్పుడే చూసిన ధనుసనా, హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్. ఇన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా వేరే లెవెల్. మొన్నదాకా మాస్టర్ మాస్టర్, దీంట్లో ఏందన్నా ఆ కత్తితో నరకడాలు, ఆ యాక్చువల్ సీన్ మెంటల్ కాదన్నా, పిచ్చెక్కేసినా ఏంది యాక్టర్ అన్న, ధనుసన్నా ఇదేనా ఆయన బాడీకి ఆయన యాక్చువల్స్ ఒక స్టోరీ అన్నా. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్, మీకు దండం పెట్టినా తప్పులేదు సార్. మా ధనుసన్నని ఊర్రా మా ఉత్సాహ కోత లెక్క చూపించిన సినిమా మాత్రం మామూలు. సినిమా స్టోరీ నాకు మస్తు అనిపించింది, ఎందుకంటే నా లైఫ్లో ఇలాంటి స్టోరీ చూడలేనా అసలు. ఎప్పుడు ఏ డైరెక్టర్ తీయని స్టోరీని తీసుకొని ఆ బీజిఎం చేయందని ఆ గూస్ బంప్స్, ఆ బీజిఎం క్లైమాక్స్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేనా, మించిపోయిందని. అసలు ఏందన్నా సినిమా అంటే ఇది ఇంట్రెస్టింగ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా ఉంటుందన్నా, వేరే లెవెల్ తీసుకోవాలన్నా, నాకైతే మస్తు నచ్చిందన్నా. ఇంకొకటి ధనుసన్న వన్ మ్యాన్ షో చెప్పుకోవాలన్నా, నరకడాలు అంటే ధనుసన్ననే ఇన్ని రోజులు ఒక లెక్క విషయం, ఇప్పుడు వేరే లెవెల్. వత్తు వర్మ, వత్తు ధనుసన్న, వత్తు వర్మ. అసలు ఇంకొకటి శివరాజ్, శివన్న నమస్తే అన్నా. ఏందరా శివన్న, ఇచ్చినావు కొట్టినావు ఆ శివన్న అంటే అందరి గుండెల్లో ఉండే శివన్న. శివన్న యాక్టింగ్ మాత్రం, ఆయన ఇచ్చిన ఎంట్రీ, ఆ విజువల్స్ నాకు మా నాకైతే మస్తు అనిపించింది. ఇంకొకటి సందీప్ కిషన్ రోల్ కూడా ఉందన్నా, మర్చిపోకండి సందీప్ కిషన్ రోల్ వస్తారు. ఒక 3-2 మినిట్స్ కానీ అది గూమ్స్ వస్తాను, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సందీప్ కిషన్ ఎందుకు వస్తారా అందరు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సందీప్ కిషన్ వస్తారని కూడా అనుకోలేదు. సినిమా మాత్రం వేరే ఉంది. ఈ రిపబ్లిక్ డేకి అమ్మ మొగుడు అంటే మా ధనుసరా తగ్గేదేలే నీ అవ. సూపర్ సూపర్ సూపర్. హాయ్ అన్న, ఇప్పుడే కెప్టెన్ మిల్లర్ సినిమా చూసా. సినిమా అయితే అసలు ఏముందంటే అన్న, ఈ సినిమాలో ఒక్కొక్క ఎలివేషన్స్, ఒక్కొక్క గోల్డ్ అని చెప్తున్నాయితే అలాంటి ఎలివేషన్స్ ఏ సినిమాలో లేవు. నాకైతే నచ్చింది ఏమింది దీంట్లో క్యారెక్టర్ ఏమిటి, మన ధనుష్ గారి యాక్టింగ్ నచ్చింది. మెయిన్ ఎవరి గురించి చెప్పాలంటే శివరాజ్ కుమార్, అసలు అసలు కన్నడ ఇండస్ట్రీలో ఆయనకి తిరిగే లేదని చెప్తా. యాట్రిక్ అసలు 13-14 సినిమాలు యాట్రిక్ కొట్టిన ఆయన కన్నడ ఇండస్ట్రీలో, అలాంటి ఆయన ఫ్యాన్ ఇండియాగా ఎదుగుతున్నాడంటే అసలు నాకు ఇంకా మైండ్ బ్లోయింగ్ అని చెప్తా. ఇలాంటి ఆయన కెరియర్లో నాకు తెలిసి ఇలాంటి ఎలివేషన్స్ లేదన్న. అసలు ఇంకా జైలర్లో మించిన ఎలివేషన్స్ వామ్ము, జైలర్ అమ్మ మొగడని చెప్తున్నాయితే అసలు కెప్టెన్ మిల్లర్ అసలు ఏముందన్న సినిమా అయితే. మన సందీప్ గారు కానీ ఎవరైనా చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. ప్రియాంక మోహన్ అమ్మ, ఆమె హీరోయిన్ ఏందన్న, అసలు ఇంకా ఆమె యాక్టింగ్ అయితే ఇంకా ఆస్కర్ అవార్డు అంత బాగా యాక్టింగ్ చేసింది. ఒక ఎమోషన్ బాగుందన్న, ఎమోషనే కానీ ఒక యాక్షన్ కానీ థ్రిల్లరు చాలా బాగుంది. పండక్కి రావాల్సిన సినిమా ఇది, కానీ 26 రిలీజ్ అవుతుంది. కానీ 26 కూడా ఒక స్టెప్ ఉంది, 26కి మన స్వతంత్ర గణరాజ్యోత్సవ దినోత్సవం కాబట్టి రిలీజ్ అవుతుంది. చాలా బాగుంది సినిమా అయితే. ఇలాంటి సినిమాలు ఇంకా చాలా రావాలి అని కోరుకుంటున్నాను అయితే. థ్యాంక్ యూ. ఎట్లా చెప్పమంటే అన్నా, ఇప్పుడే చూసాను కెప్టెన్ మిల్లర్ సినిమా అయితే నిజంగా ఒక బ్లాస్ట్ అనమాట. అసలు ఆ యాక్షన్ ఎపిసోడ్ చూస్తే మైండ్ పోయిద్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. ధనుష్ గారు, సందీప్ కిషన్, శివరాజ్ అన్న అయితే ముగ్గురైతే వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంది. ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ నిజంగా పిచ్చెక్కిపోయింది అన్న, నిజంగా అంత బాగుంది మ్యూజిక్. ఆ ఒక్కొక్క ఎలివేషన్కి ఇచ్చే మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ఆ విజువల్స్ కానీ, అప్పట్లో ఆ బ్రిటిష్ వాళ్ళతో చేసే స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు అసలు అరుణ్ మాతేశ్వరన్, చాలా అరుణ్ మాతేశ్వర గారు దమ్ముంటే ఆపు, కెప్టెన్ మిల్లర్ సినిమా తోపు తోపు అంతే. ప్రియాంక మోహన్ బంచిక్ బంచిక్ సూపర్. సో చాలా అంటే చాలా బాగుంది. ఆ హీరోయిన్ రొమాంటిక్గా చాలా అంటే చాలా, లవ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఆ విలేజ్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఆ కెమెరామెన్ ఎవరో కానీ నిజంగా మైండ్ పోయిద్ది అన్న. ఆ యాక్షన్ ఎపిసోడ్ తీసేటప్పుడు అయితే మైండ్ పోయిద్ది, చాలా అంటే చాలా ఇంటెన్సివ్గా. అసలు నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎవరో అటాక్ చేస్తున్నారు అనేది. ధనుష్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి, చాలా అంటే చాలా బాగుంది. కెప్టెన్ మిల్లర్ మీరు థియేటర్లో వచ్చి చూడండి, మీరైతే అసలు డిసప్పాయింట్ అవ్వరు. ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అన్నమాట.
ఏం చెప్పాలి, ఆయన లాస్ట్ లో వచ్చిన ట్విస్ట్ అయితే ఆ సందీప్ కిషన్ ఇద్దరు వస్తారనమాట. అసలు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఎవరు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటాం, కానీ వాళ్ళిద్దరు వచ్చిన ఆ ఎంట్రీ అయితే వేరే లెవెల్ అనమాట. గుర్రాల మీద వచ్చే సీన్స్ కానీ, మొత్తం గన్స్ తో బ్లాస్టింగ్, ఒక బిగ్ బ్లాస్ట్ అనమాట. సో కెప్టెన్ మిల్లర్ మీరు అందరు థియేటర్లో చూడండి, ధనుష్ గారు వన్ మ్యాన్ షో, నిజంగా పార్ట్ 2 కూడా ఉంది, దానికోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో భయ్య, ఇప్పుడైనా కెప్టెన్ మిల్లర్ సినిమా చూశాను, సినిమా అయితే చాలా బాగుంది. యాజ్ యూజువల్గా ధనుష్ గారు యాక్టింగ్ ఇరగా తీసేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ వస్తే మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఆయన ఎదుగుదల అన్నట్టు చాలా బాగా చూపిస్తాడు, మాస్ ఎలిమెంట్స్ అన్నట్టు. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేస్తే మాత్రం ఇంకా ప్రియాంక మౌన్ క్యారెక్టరైజేషన్ అయితే కెరీర్లో బెస్ట్ క్యారెక్టరైజేషన్ అన్నట్టు, ఆమె మాత్రం చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ మనకి ఇంకొక అమ్మాయి కూడా ఉంటుంది సినిమాలో, మనకి వకీల్ సాబ్లో థర్డ్ అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి కూడా ఇందులో చేసింది. ఆమె కూడా చాలా బందిపోటు క్యారెక్టర్లో చాలా బాగా చేసింది. అండ్ హైలైట్స్ వచ్చేసి మాత్రం వార్ సీక్వెన్సెస్ చాలా బాగా ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ గారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మనకి తెలుగులో చెప్పాలంటే హ్యాట్రిక్ హిట్ అని చెప్పొచ్చు, తీరు సారు, ఇప్పుడు ఈ సినిమా కెప్టెన్ మిల్లర్ కూడా. యాజ్ గూస్ బంప్స్ హై మూమెంట్స్ అయితే చాలా బాగా ఉంటాయి. శివరాజ్ కుమార్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్ కూడా ట్విస్ట్లు ఉంటాయి. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ కానీ శివరాజ్ ఇద్దరిది చాలా ఫైర్ క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది, బట్ సందీప్ కిషన్ గారిని కొద్దిగా వాడుకుని ఉంటే బాగుందనిపించింది ఇంకా. అండ్ సినిమా అంతా వార్ సీక్వెన్స్ అంతా బాగున్నాయి, కానీ ఒక్కటే ఒక డౌట్ ఏంటంటే హీరో క్యారీ చేసిన గన్ను గురించి డౌట్. అది గన్ను చూస్తే అది ఏ గన్ను తెలియదు, కానీ బండి సైలెన్సర్లో ఉంది ఒకసారి చూస్తే మాత్రం, అది ఒక్క చిన్న క్లారిటీ కావాలి. కానీ మిగతా అంతా చాలా బాగుంది. అండ్ ధనుష్కి అయితే మాత్రం హ్యాట్రిక్ హిట్ పడుతుందని చెప్పొచ్చు. యాక్చువల్గా సంక్రాంతికి రావాల్సిన సినిమా ఇది, థియేటర్లు కుదరక ఇప్పుడు సెపరేట్ రిలీజ్ అయింది, పక్కా హిట్ అవ్వాల్సిన సినిమా ఇది. భయ్యా ఇప్పుడే కెప్టెన్ మిల్లర్ సినిమా చూసా, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఈ లెవెల్లో ఈ రేంజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా సంక్రాంతి కాదు, కరెక్ట్గా రేపు రిపబ్లిక్ డే అనగా ఈరోజు రిలీజ్ అయింది, అంటే ప్రీమియర్ షో. సో రిపబ్లిక్ డే రిలీజ్ చేస్తున్నారు, కరెక్ట్ సినిమా భయ్య. నిజంగా బ్రిటిష్ వాళ్ళు మన తెలుగు వాళ్ళని వాడుకుని మన తెలుగు వాళ్ళ మీదే ఎలా యుద్ధం చేసి గెలిచారు అనే కాన్సెప్ట్ మీద మన ధనుష్ గారిని తీసుకుంటారు మిలిటరీలోకి. సో ఆయన అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళని మనం యుద్ధం మన స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు మనమే చంపాలని చెప్పి మిలిటరీ నుంచి బయటకు వచ్చి ఈయన అసలు నిజంగా ఈ డైరెక్టర్ అరుణ్ గారు సెకండ్ మూవీయే ఈ లెవెల్ ఈ రేంజ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాల. కరెక్ట్గా రిపబ్లిక్ డేకి మన స్వతంత్ర దినోత్సవానికి సంబంధించిన ఈ స్టోరీ అనేది చాలా అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ నిజంగా శివకుమార్ గారు సందీప్ కిషన్ యాక్టింగ్ అయితే మాత్రం అసలు మనం చెప్పక్కర్లేదు వాళ్ళ గురించి. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ భయ్య ఉంది భయ్య, ముగ్గురు హీరోలు కలిపి కొడుతూ ఉంటే బ్రిటిష్ వాళ్ళని 700 మందిని బాబా ఊచకోత అంటే ఇది సినిమా, ఇది ఇలాంటి సినిమాలు రావాలి భయ్య. మన దేశంలో మన వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఆ రోజుల్లో, దళితులు అని చెప్పి గుళ్ళోకి రానిచ్చేవారు కాదు, దాని కాన్సెప్ట్ అన్ని కాన్సెప్ట్లు కలిపి ఒక అద్భుతమైన సినిమా. అరుణ్ బుద్వేజ్ యోధన్ సంథింగ్ డైరెక్టర్ గారు, యాడ్స్ ఆఫ్ సార్ మీకు. నిజంగా మీ సెకండ్ సినిమాకి ఈ లెవెల్ అంటే నిజంగా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు, మన స్వతంత్రం ఎంత కష్టపడి సంపాదించుకున్నామో తెలుసుకోవాలి. ఆ విధంగా ఉంది సినిమా. ధనుష్ గారు మాస్ యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్, అసలు మాస్ లుక్లో ధనుష్ గారు గడ్డం హెయిర్ స్టైల్ అయితే మాత్రం అబ్బాబాబాబా నాకైతే వేరే లెవెల్ అనిపించింది. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ భయ్య, నిజంగా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి చూడాలని సినిమా కెప్టెన్ మిల్లర్. సూపర్ భయ్య, థ్యాంక్ యూ. కెప్టెన్ మిల్లర్ ఇప్పుడు చూసానండి, బాబా ఏమి ఎలివేషన్స్, చాలా సూపర్బ్గా ఉందండి. ధనుష్ గారు మాత్రం సూపర్బ్ లుక్, అదొకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్బ్ అండి, చాలా బాగుంది. అరుణ్ గారు డైరెక్షన్ మాత్రం చాలా బాగుంది. అన్నా ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉంటుందన్న, ఆ సీన్ ఒకటి చాలన్న, ఏం ఎమోషనల్ అన్న. మన ఇండియా వాళ్ళనే ఒక మిలిటరీ మన ధనుష్ అనే కాల్చితే మన వాళ్ళని చంపాయని చెప్పి ఆ ఫీల్తో బ్రిటిష్ వాళ్ళని కాల్చే ఎమోషన్ మాత్రం చాలా సూపర్గా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్, అదొకటి క్లైమాక్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత క్లైమాక్స్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు, మన శివరాజ్ కుమార్ మాత్రం అన్ఎక్స్పెక్టెడ్గా ఎంటర్ అవ్వడము చాలా సూపర్ కాపాడాడు. అదొక ధనుష్ గారిది మాత్రం, అదొకటి సందీప్ కిషన్ మాత్రం ఇందులో మూవీ చిన్న క్యారెక్టర్ ఉన్నా కూడా ఎలివేషన్ సందీప్ కిషన్ మాత్రం సూపర్ ఉన్న, చిన్న క్యారెక్టర్ కూడా ఎలివేషన్ చాలా బాగుంది సందీప్ కిషన్. ఓవరాల్గా మూవీ కెప్టెన్ మిల్లర్ మాత్రం చాలా సూపర్ ఉంది. ఒక బందిపోటుల గురించి, దొంగతనాల గురించి, ఒక టెంపుల్స్ గురించి, ఒక చిన్న మధ్యతరగతి కుటుంబంలో ఎంటర్ టెంపుల్లోకి రాజులు ఎంటర్ అవ్వట్లేదని చెప్పి దాన్ని కాపాడే సీను, ఆ ఎమోషన్ మాత్రం క్యారీ ఎక్కడ తగ్గలేదండి. ధనుష్ గారికి బిగ్గెస్ట్ హిట్ కెప్టెన్ మిల్లర్ అండి. అన్నా అందరికి నమస్కారం. కెప్టెన్ మిల్లర్ సినిమా చూసాం, నిజంగా సినిమా వర్త్ మైండ్ బ్లోయింగ్ వర్మ ఆ రేంజ్ ఉందండి. నిజంగా క్లైమాక్స్, ఇంటర్వ్యూలు, స్టార్టింగ్ సినిమా చూసుకుంటే ఒక 3R, ఒక KGF, మొన్న వచ్చిన సలార్, ఏ మంచి క్లైమాక్స్ అయితే ఆ రేంజ్లో కొట్టుకుంటూ పోయాడు. నిజంగా ఎలివేషన్స్ అయితే విజయ్ గారు అయితే మామూలుగా ఇవ్వలేదు, ఎక్స్ట్రా ఇంకా అసలు
ధనుష్ గారు ఎలాంటి సినిమాలు కూడా చేస్తారా అనే దానికి ఈ కెప్టెన్ మిల్లర్ ఒక నిదర్శనం. మన మాస్టర్ సినిమా, మన సార్ సినిమా చూసాం ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాడో, ఈ కెప్టెన్ మిల్లర్ అంత హార్డ్గా కనపడ్డాడు. అది సాఫ్ట్వేర్ అయితే ఇది హార్డ్వేర్ అన్న లేకలో పోయిందప్ప. సినిమా అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఇక లాస్ట్ క్లైమాక్స్ అయితే అసలు ఎవరు ఊహించరు. మరి వచ్చిన జైల్లో చూసాం కదా లాస్ట్లో ఎలా ఉంటుందో, దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది ఇందులో. చాలా అద్భుతం అనిపించింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎందుకంటే రిపబ్లిక్ డే సందర్భంగా చూడాల్సిన సినిమా కెప్టెన్ మిల్లర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆ ఎలివేషన్స్ ఆ రేంజ్లో కనపడ్డాయి సినిమా. ప్రతి ఒక్కడు ఫస్ట్ చూసినప్పుడు ఏంద్రా సినిమా ఎలా ఉంది ఎక్కడ పోతుంది అనుకుంటే, లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ అమోఘమైన ట్విస్ట్. అసలు ఇలాంటి ట్విస్ట్లు అయితే మనం చూడలేదు. చాలా ఘోరమైన ట్విస్ట్ ఉంది సినిమా కదే. ప్లస్ ఇక మన ధనుష్ గారు అయితే మనం చెప్పలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి క్యారెక్టర్ చేయలేదైనా. కానీ మా మొట్టమొదటిసారి ఆ గడ్డం, ఆ ఎయిరు, ఆ ఇందువరకు ఏంటంటే చూడడానికి చాలా సాఫ్ట్ కనపడేవాడు. కొంచెం ఒళ్ళు ఉన్నది కాబట్టి ఇందులో చూడడం చాలా ఖచ్చితంగా హీరో అంటే ఈ రేంజ్లో ఉంటుంది. అంటే ఒకటే చెప్తున్నాను, ఏం లేదు, ఒక సలార్, ఒక కేజీఎఫ్, ఒక త్రిపుల్ ఆర్, ఈ మూడు కూడా పక్కన పడబోతే కెప్టెన్ మిల్లర్ ఆ రేంజ్లో సినిమా. ఇంకా సినిమాకి నిజంగా చెప్పాలంటే రేటింగ్ 3.5 ఇచ్చినా తక్కువే సినిమాకి. బాగుంది సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ. రిపబ్లిక్ డే రోజున రావాల్సిన సినిమా కాబట్టి, వచ్చిన సినిమా కాబట్టి చాలా బాగుంది. ఇంకా వన్ మ్యాన్ షో నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి కెప్టెన్ మిల్లర్ సూపర్ హిట్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. కెప్టెన్ మిల్లర్ సినిమా మామూలుగా లేదండి. నిజంగా సార్ సినిమా తర్వాత ఒక సాఫ్ట్ రుక్లో చూసిన ధనుష్ గారిని ఈ సినిమాలో ఆ బియర్డు, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ ఎలివేషన్స్ అసలు మామూలుగా లేదు. మెయిన్ కథ ఇంపార్టెంట్ అండి. అసలు మనకి అలాంటి స్టోరీ ఇప్పుడు అన్ని చాలా తమిళ ఫ్లేవర్ చాలా సినిమాలు వచ్చినాయి, కానీ ఇది ఒక గుడి గురించి. ఆ గుడిలో ఏం దాచారు, అసలు ఎప్పుడు దొరికింది, ఎలా దొరికింది, ఇంటర్వెల్లో దొరికిందా, క్లైమాక్స్లో దొరికిందా, మధ్యలో దొరికిందా అనేది పిచ్చి పిచ్చి పట్టించేస్తున్నారండి బాబు. అసలు అసలు స్టోరీ డిఫరెన్స్ ఏంటండి బాబు, చాలా బాగా డిజైన్ చేశారు. ధనుష్ గారు లుక్ అయితే మాత్రం నిజంగా రజనీకాంత్ గారు గర్వపడేలాగా ఉందండి, అంత బాగుంది నిజంగా. అసలు గడ్డం పెంచడం గొప్ప కాదండి, ఆ గడ్డం పెంచాక క్యారెక్టర్స్ ఇవ్వడం గొప్ప. అంత బ్రహ్మాండంగా డిజైన్ చేశారు. ఒకటే చెప్తున్నానండి, గూజ్ బంప్స్ అని ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, కానీ రోమాలు అయితే మాత్రం నిక్కబొడుచుకున్నాయండి. అంత ఈ రిపబ్లిక్ డేకి హిట్ అంటారా? ఈ రిపబ్లిక్ డేకి ఆల్రెడీ హిట్, రేపు వద్దునే డబుల్ హిట్ అనమాట. అసలు హాస్యం బాబ్బా, అసలు ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం అదిరిపోయిందండి. ఆయన క్యారెక్టర్ దాసేస్తా నేను చెప్పను, మీరు అడిగినా నేను చెప్పను, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ హైలైట్ అది. అది కొన్ని కొన్ని క్యారెక్టర్లు అంటే ఇంకో కొంతమంది ఉన్నారు, అవన్నీ చెప్పేస్తే ఏమవుతుందంటే కావాలని చెప్పేమేమో అని అనుకుంటారు. కానీ థియేటర్కి వచ్చి చూస్తే అర్థమవుతుంది. ధనుష్ ఓవరాల్గా సినిమా అయితే మామూలుగా కాలేజీ స్టూడెంట్లకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ ధనుష్ గారికి. ఇప్పుడు ప్రతి ముసలో రేపో మాపో చచ్చిపోడు కూడా ఫ్యాన్ అయిపోతాడు ఈ సినిమా చూసాక. ఇంకా అందుకన్నా మాట్లాడండి. ఓకే బాయ్. కెప్టెన్ మిల్లర్ బా సినిమా నిజంగా ధనుష్ చేశాడా అన్నట్టు అనుస్తుంది. అంటే ఆ సార్కు అంతకుముందు మాసు అంటే విఐపి ఇవన్నీ సినిమాలు ఉన్నాయి, అసలు అంత న్యాచురల్గా చేసి ఇందులో ఇంత ఎలా చేశాడా అనేది చూస్తేనే గూ బాంబ్స్ అబ్బా. నిజంగా శ్రీగా రజనీకాంత్ గారు అల్లుడా మజాక అన్నట్టు ఉందండి నిజంగాను. ఇంకా లుక్ గురించి అసలు ఆయన గురించి చెప్పుకోగలదు. ఆయన ఏం చేసినా కొత్తదనంలోనే ఉంటుందండి, ఏం చేసినా వెరైటీయే, ఏ సినిమా చేసినా స్టోరీ వెరైటీగా ఉంటుంది. బీజిఎం సరికొత్తగా అంటే ఒక కొత్త, ఇంకా అంతా మొత్తం మిలిటరీ కాల్చుకుంటాం, అది ఇది అది ఇది గ్రూప్ బాంబ్స్ అండి. ఏ చూసిన సరే ప్రతి ఒక్క సీన్ నిమిషం నిమిషం సెకండ్ 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 కి మారిపోతూ ఉంటుంది. సూపర్ డూపర్ హిట్ అండి నిజంగా. రిపబ్లిక్ డే అని ఇలాంటి చూస్తే సంవత్సరం అంతా మనం రిపబ్లిక్ డే జరుపుకోనట్టే అనమాట. ఫస్ట్ హిట్ కొట్టేయారండి, కొట్టారంటారు కదా, కొట్టేసారండి, కొట్టేశారు. ప్రతి ఒక్కరు చూడండి, చాలా బాగుందండి. ఆల్రెడీ బాగా యూట్యూబ్లో బాగా మంచి రన్నింగ్లో ఉంది సినిమా కూడా, సూపర్ డూపర్ హిట్. నేను చెప్తున్నాను మీరు కూడా చూడండి, సూపర్ అండి ధనుష్ గారు, హ్యాట్స్ ఆఫ్, రజనీకాంత్ అల్లుడా మజాక. హాయ్ హాయ్ అండి, ఎలా ఉందండి? యా సూపర్ అండి, చాలా సూపర్. అసలు సార్ సినిమాలో చూసినప్పటికీ ఈ సినిమాకి చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. అసలు వారు వీరేనా అన్నట్లుగా ఉంది. ధనుష్ సార్ సూపర్. అసలు యా చాలా సూపర్. యా సూపర్ హిట్, మామూలు హిట్ కాదు, సూపర్ హిట్. అసలు రైట్ టైమ్ లో తీసారు, రిలీజ్ చేశారని. యా ఆఫ్ కోర్స్ చెప్పొచ్చు, చాలా గట్టిగా చెప్పొచ్చు. సూపర్ అండి, చాలా గట్టిగా ఉంది. హాయ్ అన్నా. హాయ్ హాయ్ హాయ్. చాలా అంటే చాలా 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 ఎంజాయ్ చేశాను. కెప్టెన్ మిల్లర్ సినిమా అంటే మామూలు లేదయ్యా, దుమ్ము దొరుకుతుంది మామూలు. ఏం లుక్ అన్నా ఆ లుక్, నిజంగా
ధనుష్ అన్న యాక్టింగ్ అయితే ఏరే లెవెల్ అన్న. అసలు ఆ యాక్టింగ్ ఏంది, ఆ రగడ లుక్ ఏంది, ఆ ఫైట్స్ ఏంది, అబ్బో చెప్పుకునే పోతే సినిమా గురించి మామూలుగా లేకపోయా. చాలా అంటే చాలా బాగుంది, సూపర్. నిజంగా ధనుష్ అన్న ఎప్పుడైతే ఇంతలా చూడలేదో చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ హీరో కాదు అయ్యా, ఇంకో లెవెల్ హీరో, చాలా బాగుంది. అసలు ఆ కాంబినేషన్, హీరో హీరోయిన్ మధ్యలో కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్, ప్రతి సీన్ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక్కొక్క ఒక్కటది కాదు అయ్యా, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సూపర్ సినిమా భయ్యా. ధనుష్ గారిని సార్ సినిమాలో అంటే ఒక సైలెంట్ గా చూసారు. అవును, ఈ సినిమాలో అన్న నిజంగా చెప్తున్నా, ధనుష్ అన్న అయితే ఇంతవరకు కొత్త లుక్ అన్న, కొత్త వెరైటీగా ఉండు, చాలా బాగుంది. అసలు నేను ధనుష్ అన్న నుంచి అయితే కోరుకున్న దానికంటే ఎక్కువ ఉంది. ఆ మాస్ లుక్ కానీ అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అన్న, చాలా బాగుంది. నేను ఒకటే చెప్తున్నా, అన్నయ్య యాక్టింగ్ తో పాటు ఆ లుక్ ఉంది చూసినా, ఉన్న మాస్ లుక్, మాస్ క్లాస్ ఆడియన్స్ పండగ పండగ. నిజంగా చెప్తున్నా, ఒకసారి సినిమా చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా నన్న సినిమా అయితే. అన్నా ఒక్కరు యాక్టింగ్ గురించి కదా అన్న, ప్రతి ఒక్కరు క్యారెక్టర్ వైజ్ గా కానీ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. 2024 అన్న ఫస్ట్ హిట్ కాదు, చూడాలి. 2024 ధనుష్ అన్న స్టార్ట్ అయింది, ఆగదు అది, ఆ స్పీడ్ అనేది ఎక్కడ ఆగదు, మామూలుగా ఉండదు. ప్రతి సినిమా హిట్ సార్ సినిమా హిట్ అయింది కదా, దాని తర్వాత వచ్చిన సినిమా అంత లెవెల్ ఉంది. ఇప్పుడు వచ్చే సినిమా ప్రతి సినిమా హిట్ కొడుతున్నాను, అది మాత్రం నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఏమి యాక్టింగ్ అన్న, అసలు ఆ యాక్టింగ్ చాలా బాగుంది. నిజంగా డైరెక్షన్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అసలు కెమెరామెన్, ఆ లొకేషన్ కూడా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది భయ్యా, మళ్ళీ చూడాలని ఉంది. అన్నా కెప్టెన్ మిల్లర్ కాదన్నా, అసలు డేవిడ్ మిల్లర్ ఎలా అయితే గ్రౌండ్ లో సిక్స్ కొడతాడో సినిమా ఇండస్ట్రీలో ధనుష్ అనేది సిక్సర్లు సిక్సర్లు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లో కొడుతున్నాడు అన్న. అన్నా ఏమన్నా సినిమా అన్న, అసలు ఇది ఇది అన్న, ధనుష్ ఫ్యాన్ గా నేను యాక్సెప్ట్ చేయాల్సింది ఇది అన్న. మారీ మారీ టూలు కావన్నా, దానికి మించి ఉందన్న. అసలు ఆ మాస్ లుక్ ఏంటన్నా, ఎవరెవరో కమర్షియల్ సినిమాలు తీసి మాస్ మాస్ అంటున్నారు అన్న, కానీ ఇది అన్న, ఊరా మాస్ అంటే ఇది. ధనుష్ అన్న టైం స్టార్ట్ అయింది, ధనుష్ అన్న ఇంకెవ్వడు ఆపలేడు అన్న. ఒకటే చెప్తున్నా, కోలీవుడ్ శాండిల్వుడ్ టాలీవుడ్ కాదనా అన్న, హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలని నేను అనుకుంటున్నానా, ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉంది. గడ్డం పెంచిన వాడు ప్రతి ఒక్కడు మా సినిమాలు తీస్తే సరిపోదనా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలన్నా. అసలు ఏమన్నా యాక్టింగ్ అసలు ఫిదా అయిపోయినా సినిమాకి మాత్రం. అండ్ మన శివరాజ్ కుమార్ గారు అన్న, మన పంజా కడితే మనం మొన్న చూసినాం మనం జైలర్లో, కానీ దీంట్లో ధనుష్ గారితో చేసిన సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. వాళ్ళిద్దరు డ్యాన్స్ కానీ సాంగ్స్ కానీ, బీజిఎం ఎవరు కొట్టిండనా, కుక్కడ్ కొట్టాడు కొట్టిండనా బీజిఎం మాత్రం. అమ్మో అనిరుద్ధే అనుకుంటే ఈయన మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, కుక్కడ్ కొట్టినట్టు కొడుతున్నా అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్నా. అన్న చెప్తున్నా అన్న, ఇదిగో సార్ లో మనం ఏం చూసినాం, అమాయకంగా మాస్టారు మాస్టారు అనుకుంటే చూసినాం కదా, దీంట్లో మాత్రం మాస్టార్లను తలదన్నే ఒక రేంజ్లో ఉన్నాడన్న. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న, ఒకటే చెప్తున్నా. అంటే ఏవేవో బ్యాక్డ్రాప్లు తీస్తున్నాం అది ఇదని ఎన్నో కోట్లు ఖర్చు పెడతారన్న, కానీ మంచి కంటెంట్ ఉంటుంది. కానీ మంచి కంటెంట్ తోటి మంచి బిగ్ అంటే పెద్ద పెద్ద హీరోలు ఉంటే పెద్ద సినిమాలు అవ్వవన్న, ఇలాంటి కంటెంట్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయి, బ్లాక్ బస్టర్ అవుతాయి. 2024 నేను చూసిన సినిమాలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ధనుష్ అన్న టైం స్టార్ట్ అయింది. అన్న రిపబ్లిక్ డే, సంక్రాంతి, ఇవి సంక్రాంతి సెలవులు అవి ఇవి కాదన్న, ప్రతి ఒక్క దేశ పౌరుడు చూడాల్సిన సినిమా అన్న. అసలు కెప్టెన్ మిల్లర్ కెప్టెన్ అంతే ఆయన. కెప్టెన్ మిల్లర్ ఎలా ఉంది అన్న? కెప్టెన్ మిల్లర్ అసలు ఎవరైనా సినిమా అంటారు అన్న, ఇది ఒక నిజమైన స్టోరీ అన్న, ఇది మన స్టోరీ, మన అందరికి నచ్చే స్టోరీ అన్న. నిజంగా ధనుష్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ చేసి నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. ఆ మొత్తం లుక్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ ఉంటాయి, ఒకటి నార్మల్ మీసంతో ఉంటాయి, ఇంకోటి గడ్డంతో ఉంటాయి. ఆ లుక్స్కి ఫిదా అయిపోవాల్సిందన్న, అంత బాగా ఉన్నాయి లుక్స్. అంటే కెప్టెన్ అంటే కెప్టెన్గా ఎలా అయితే ఉండాలో, మన ఇండియా క్రికెట్ టీమ్కి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని వీళ్ళందరూ కెప్టెన్గా ఉండి ఎలా అయితే మన ఇండియా కంట్రీని అయితే ఎంత గొప్పగా చేశారో క్రికెట్లో, అలానే కెప్టెన్ మిల్లర్ అనే ధనుష్ అన్న కూడా సినిమాని మొత్తం నిజంగా తన ఓన్ తన టాలెంట్తో, తన ఫైటింగ్స్తో, తన యాక్షన్స్తో, తన డ్యాన్స్తో వేరే లెవెల్ చేసినన్న. నాకు చాలానే చాలా బాగా నచ్చింది విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్న, విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ బీజిఎంలు కానీ అమ్మ ఒక్కొక్క కాదన్న, ప్రతి సీన్ సీన్ మొత్తం గూజ్బంప్స్ అని చెప్పుకోవచ్చు. నాకు అంత అంటే అంత బాగా నచ్చిందన్న శివరాజ్ కుమార్ బా, ఏం చెప్పచ్చు అన్న శివరాజ్ కుమార్ సార్ గురించి. నిజంగా అన్నంటే అన్ననే, శివన్ అంటే శివన్ అనే యాక్టింగ్ అయితే ఇరిగా తీసేసిరు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న మొత్తం. అసలు చెప్తున్నా కదా, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, కాలీవుడ్, ఏ వుడ్లు పనికిరావన్నా, నిజంగా ఇండియా సినిమా అన్న ఇది, అందరు మన అందరి సినిమా ఇది. లాంగ్వేజ్ చూడకండి, ధనుష్ సార్ యాక్టింగ్ అయితే ఇరిగా తీసేసారు. మీరు అందరు సార్, మాస్టారు, మాస్టారు సాంగ్ ఇవంతా చూసుంటారు. ఆ సినిమా అంతా ఎలా అయితే హిట్ అయ్యిందో, అంటే నార్మల్గా క్లాస్ ఫ్యామిలీకి అయితే ఎలా అయితే అట్రాక్ట్ చేసిందో, ఈ సినిమా మాస్ క్లాస్ ఓల్డ్ న్యూ
అందరినీ ఆల్ కేటగిరీస్ ని మొత్తం ఇంక్లూడ్ చేసిన సినిమా, దేశభక్తి సినిమా. ప్రతి ఒక్క నా కొడుకు అరే నాకు దేశభక్తి ఉందిరా దేశభక్తి ఉందిరా అని చెప్పుకుంటున్నారు కదా, వాళ్ళందరికి ఒకటే చెప్తున్నా, ముందు కెప్టెన్ మిల్లర్ సినిమా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది నిజంగా అన్నా రిపబ్లిక్ డే కిట్ కాదు, పక్క రిపబ్లిక్ డే కొచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే కెప్టెన్ మిల్లర్ అని చెప్తా. ఎందుకంటే ఈ సినిమాలు అంత మంచి ఉన్నాయన్న. లాస్ట్ ఒక చెప్తున్నా, ఈ సినిమా నెలండోళ్ళు చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళన పెళ్ళికను లవర్ను లవర్లేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలి వాళ్ళు కూడా వచ్చి చూడండి, మీకే తెలుసు సార్ సినిమాలో ఏముందో. థ్యాంక్ యూ.